హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను చదివినిపించబోయే నవల మనసున మనసై. దీన్ని డి కామేశ్వర గారు రచించారు. ఇక నవలకు వెళ్ళిపోదామా మరి. జయంతి ఆఫీసుకు తయారై డైనింగ్ టేబుల్ మీద లంచ్ బాక్స్ బ్యాగ్లో పెట్టుకుంటుంటే, ఇవాళ నాలుగింటికల్లా ఇంటికి రా అంది కాస్త భయపడుతూనే పద్మావతి. జయంతి చటుక్కున్న తల్లి వంక చూసి, ఎందుకు మళ్ళీ ఏ తలకమాసిన వాడుస్తున్నాడట పెళ్లి చూపులకి, వ్యంగ్యంగా ఎత్తి పొడుస్తూ అంది. ఏ తలకమాసిన వాడో, మా తాతకు తగిన వాడినే చూశాం తలకమాసిన వాడట. నీలాగే బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడే, నీ కంటి కానడం లేదా? పద్మావతి కాస్త కటువుగా అంది. ఎవరు? మొన్న ఫోటో చూపించారు వాడా, నాకు నచ్చలేదని చెప్పాగా, మళ్ళీ చూపులెందుకు వద్దన్నాక? చిరాగ్గా చూసింది. మీ నాన్నగారేం జవాబు రాయకుండా ఊరుకున్నారు. మా అబ్బాయి హైదరాబాద్ హెడ్ ఆఫీస్లో పని మీద వస్తున్నాడు, పిల్లని చూస్తాడు అని వాళ్ళు రాస్తే ఏం చేయమంటావు? ఇంటికి రావద్దని ఎలా అనమంటావు? పద్మావతి కోపంగా అంది. ఇంటికి వస్తానని ఫోన్ చేసినప్పుడు చెప్పాల్సింది, రెట్టించింది జయంతి. ఏమో తల్లి, నీ అంత అమర్యాదగా మొహం మీద చెప్పడం రాదు, వచ్చి చూశాక నీకు అలవాటేగా, నచ్చలేదని అప్పుడు చెప్పాయి. అయినా జయ ఫోటో చూసి నచ్చలేదంటే ఎలాగే? కొంతమంది ఫోటోలో సరిగా పడరు, పైకి బాగున్నా చూస్తే ఏం పోయింది? పురిటికొచ్చిన వాసంతి చెల్లెలకి నచ్చ చెప్పే దూరంలో అంది. అందం సరే, మొన్న మొన్నటి వరకు క్లర్కల్ పోస్టులో ఉండి కిందటాడగా ఆఫీసర్ ర్యాంక్ వచ్చాడు. ఉత్త బీకాం, నాకంటే తక్కువ చదివిన వాడిని నేనెందుకు చేసుకోవాలి? ఇలాంటి సంబంధాలు చూడద్దని ఎన్నిసార్లు చెప్పాలి? గయమంది జయంతి. చూడమ్మా మహారాణి, మీ తాతకు సరిపోయే సంబంధాలే చూడగలం. మనం ఆశపడితే మాత్రం మనకంటే పై అంతస్తు వాళ్ళు మనల్ని ఎందుకు ఇష్టపడతారు? వాళ్ళ హోదాకు సరిపోయిన వాళ్ళని వాళ్ళు ఇష్టపడతారు. ఇంతకీ పోనీ ఏ రంభో ఓర్వసు లాంటి అందగత్త అయితే కాస్త దిగువచ్చి ఒప్పుకుంటారు. ఇదివరకు ఎన్ని సంబంధాలు చూడలేదు, తిరిగిపోలేదు, ఇన్నిసార్లైనా నీకు ఇంకా బుద్ధి జ్ఞానం రాలేదు. ఇలా వచ్చిన సంబంధం వల్ల తిరగొట్టి ఇంకో ఏడాది రెండేళ్ళు పోతే ఈ మాత్రం సంబంధాలు దొరకవు, వయసు మించిపోతే. చాలా కోపంగా అంది పద్మావతి. ఏ సంబంధం చూసినా ఏదో వంకే, తిరస్కారంగా అంది. చూశారు, మెల్లకన్నవాడిని, బట్టతలవాడిని, బాణపట్టవాడిని, పొట్టివాడిని, నల్లవాళ్ళని, ఒక్కళ్ళకి ఓ రూపురేఖ లేదు. కాస్త ఓ మాదిరిగా ఉన్నాడనుకుంటే చెత్త ఉద్యోగాలు, లేకపోతే ఇద్దరు చెల్లెళ్ళు తమ్ముళ్ళు బాధ్యత నెత్తిన ఉన్నవాళ్ళు. ఎక్కసెక్కంగా అంది జయంతి. అవునమ్మా, నువ్వు పెళ్ళాడతావని తల్లి తోడబుట్టిన వాళ్ళని వాళ్ళు వస్తారు, ఉన్నా వదిలేసుకుంటారు నీకోసం. మాట మాట్లాడితే సవ్వుగా ఉండాలి. ఇదిగో అమ్మా, ఎన్నిసార్లు చెప్పాను ఇలాంటి సంబంధాలు తేవద్దని. మంచి సంబంధాలు తేలేకపోతే నా కర్మకు నన్ను వదిలేయండి. అంతేకాని నేను చచ్చినా నాకు ఇష్టమైన సంబంధం చేసుకోను, జయంతి తేగేసినట్లంది. జయ, ఏమిటే నీ మొండితనం? ఏ సంబంధం తెచ్చినా ఏదో ఒక వంక పెడితే ఎక్కడి నుంచి వస్తాయే? వాసంతి చెల్లికి నచ్చ చెప్పే దూరంలో ఉంది. ఈ నీతులకేంలే, ఇతరులకు చక్కగా చెప్పవచ్చు. నేనేవడిగాను టాటా బిర్లా అంబానీ ఫ్యామిలీని అడిగానా, జమీందారులను అడిగానా? కాస్త పొడుగ్గా స్మార్ట్గా ఉండాలన్నాను, చదువు ఉద్యోగం బాగుండాలని కోరుకోకూడదా? నేనే 8,000 తెచ్చుకుంటుంటే నాకంటే ఎక్కువ సంపాదించేవాడద్దా? ఉక్రోషంగా అంది. ఏం, ఈ కుర్రాడు ఆఫీసరు, నీకంటే 1,000-1,500 జీతం ఎక్కువే, బ్యాంకు ఉద్యోగం. అందం అంటే అసలు మన తెలుగు మగాళ్లలో అందంగా ఎంతమంది ఉంటారే? కాస్త నార్త్లో పంజాబీలు సింధీ లాంటి వాళ్ళు రంగు పూండి బాగుంటారు. మన తెలుగు వాళ్లలో ఆడవాళ్ల రంగు ఉండరు, ఇంకా మగవాళ్ళకి రంగు ఎవరు చూస్తారు? అసలు ఇంతకీ అబ్బాయి చదువు సంస్కారం ఉద్యోగం చూడాలి కానీ అందం ఎవరు చూడరు. ఏదో మరీ కోతిలా ఉంటే అనుకోవచ్చు, కట్టుకునేవాడి అందం కాదే కావాల్సింది. మంచితనం, భార్యాబిడ్డల్ని సుఖపెట్టగలిగేవాడు కావాలని కోరుకో. ఇద్దరిది ఒక మాట బాట కావాలని ఆడది కోరుకోవాలి కానీ ఈ గొంతెం కోరికలేమిటి? పద్మావతి ప్రతిసారిలాగే ఈసారి కూతురికి నచ్చజెప్పబోయింది. జయంతి విసురుగా తలతెప్పి తల్లి వంక తీక్ష్ణంగా చూసి, నాకు నచ్చనిది సర్దుకు బతకాల్సిన అవసరం నాకు లేదు. సర్లేపోని, చేసుకోవడం మానడం తర్వాత. అబ్బాయి వస్తానన్నాడు, తీర వచ్చాక పిల్లని చూపించమంటే పొరుగు పోతుంది. నీకోసం నా కోసం కాకపోయినా మీ నాన్న మర్యాద కాపాడడానికైనా వచ్చి కూర్చో కాసేపు, విరక్తిగా అంది కూతురు వినదని తెలిసి. వాసంతి ఏదో అనేలోపలే జయంతి విసురుగా బయటకెళ్ళిపోయింది. పద్మావతి నిట్టూర్చింది. ఆఖరికి దీని రాతి ఎలా తగలడుతుందో, దీనికంత పొగరేమిటో, ఏం చూసుకున్నావు దీనికంత మిడిసిపాటు? ఉక్రోషంగా అంది పద్మావతి. సర్లేమ్మా, దానికి ఇంకా కళ్యాణ్ గడిది వచ్చినట్లేదు. ఆ టైం వస్తే అన్నీ నచ్చుతాయి, అందరూ అందంగా కనపడతారు. మనం దానికి ఏం చెప్పినా లాభం లేదు. పెద్ద కూతురు తల్లిని శాంతపరుస్తూ అనునయించింది. ఆ ఉద్యోగం చూసుకుని మిడిసిపడుతోంది, తనేదో అప్సర్స్ అనుకుంటోంది. ఇంకొకరికి వంక పెట్టే ముందు తనందం ఏపాటిదో చూసుకోవాలి. ఇదేం పచ్చగా బంగారు బొమ్మలా ఉందా? ఏదో కాస్త ఛాయ్ తక్కువైనా కనుముక్కు తీరు పర్వాలేదు. ఎంఐ వరకు చదివింది, బ్యాంకు ఉద్యోగం, ఈ పాడిదానికి ఇలా తైతక్కలాడిపోతోంది. మా తల్లి ఇంకా అందంగా ఉంటే ఏమయ్యేదో, దీని వరుస చూస్తే దానికి పెళ్ళయ్యే రాతున్నట్టు లేదు అంటూ నిట్టూర్చి లోపలికెళ్ళింది. సాయంత్రం కావాలనే జయంతి అరగంట ఆలస్యం చేసి మరీ వచ్చింది. అయినా డ్రాయింగ్ రూమ్లో పెళ్ళికొడుకు కూర్చుని కనిపించాడు. తల్లి తండ్రి కూర్చుని మాట్లాడుతున్నారు. అదిగో అమ్మాయి వచ్చింది అంటూ తల్లి లేచింది. జయంతి ఒక్క క్షణం ఏం చేయాలో తోచందాలని నిలబడిపోయింది. ఈలోగా అతను లేచి నిలబడి నమస్కారం చేశాడు. జయంతి అప్రయత్నంగానే తాను నమస్కారం చేసి లోపలికి వెళ్ళిపోయింది. వెంటనే తండ్రి లేచి గదిలోకి వెళ్ళాడు. లోపల గదిలోకి వెళ్ళాక ఏదో కోపంగా అనబోతున్న జయంతిని వారిస్తూ ఆజ్ఞాపిస్తున్నట్టుగా, ఇప్పుడే మాట్లాడద్దు, వెంటనే 5 నిమిషాల్లో కాస్త తయారై బయటికి రావాలి అని మరో మాటకు అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు వెంకటేశ్వరరావు. ఇంకా తప్పదన్నట్లు జుత్తు దువ్వుకొని కాస్త పౌడర్ అద్దుకుని ముఖం గంభీరంగా పెట్టుకుని వచ్చి సోఫాలో కూర్చుంది.
మా అమ్మాయి జయంతి ఆంధ్ర బ్యాంకులోని పని తండ్రి అన్నాడు. ఏం బ్రాంచ్ అండి అన్నాడు గోపాలకృష్ణ మాట కలపడానికి అన్నట్లు. హైదర్గూడ అంటూ ముభావంగాని కళ్ళెత్తి చూసింది. అనుకున్నట్లే నలుపు, పేదాలు కూడా నలుపు. నెత్తి మధ్య నాలుగు వెంట్రుకలు రాలిపోతాం అని బెదిరిస్తున్నట్టు మూడొంతులు బట్టతల, ఐదడుగుల ఐదంగుళాల పొడవు, కళ్ళజోడు. అతని ఆకారం చూసి తల తిప్పేసుకుంది. ఇంకో పావుగంట ముళ్ళ మీద కూర్చున్నట్టు కూర్చుని అడిగిన వాటికి నిరాసక్తంగా జవాబిచ్చింది. వస్తానండి, మా వాళ్లతో మాట్లాడి ఉత్తరం రాయిస్తా అని లేచాడు గోపాలకృష్ణ. బతుకు జీవుడా అనుకుంది జయంతి. అతను అలా గేటు దాటగానే తల్లిమి దగ్గర పడింది. ఇదిగో ఇంకోసారి ఇలాంటి వాళ్ళని పిలిచి కూర్చోమంటే చచ్చిన కూర్చోను. ఏం అతనికేం లోటొచ్చింది, కాస్త రంగు తక్కువే. ఫ్యామిలీ చదువు ఉద్యోగం అన్నీ మంచివే, బరువు బాధ్యతలు లేవు. ఏం మనందరం పచ్చగా ఉన్నామా, లోపలికి వస్తూ తండ్రి అన్నాడు. ఆ పచ్చగా లేకపోయినా ఇలా తారుడబ్బాలేం. అబ్బబ్బా ఆ పేదాలు, గోపాలకృష్ణుడే పైన బట్టతల ఈ అవతారానికి. ఇంకా ఏ లోటొచ్చిందని అడుగుతున్నారు, హేళనగా అంది జయంతి. తండ్రి ఏదో అనబోయే లోపల ఎక్స్క్యూజ్ మీ అని వినబడి అంతా గుమ్మం వైపు చూసి తెల్లబోయారు. గోపాలకృష్ణ అక్కడ నిలబడి ఉన్నాడు. జయంతి మాటలు అతడు విన్నాడన్నది అతని ముఖం చూడగానే తెలిసిపోయింది అందరికీ. జయంతి గిల్టీగా చూసి లోపలికి వెళ్ళిపోయింది. వెంకటేశ్వరరావు గారు మొహన నవ్వు పులుముకుని, ఆ రండి, ఏమిటి ఏదన్నా మర్చిపోయారా అంటూ ఎదురెళ్ళాడు. జాతక చక్రం అడిగి తీసుకోమన్నారు మా నాన్నగారు, మర్చిపోయానని అడగడానికి వచ్చాను. ఇప్పుడు ఇంక అవసరం లేదని తెలిసిందిలేండి. అదో రకంగా నవ్వి వెనుతిరిగాడు. వెంకటేశ్వరరావు ఏదో అనుభూయంతలోనే అతను గేటు దాటాడు. వెంకటేశ్వరరావు ఆవేశంగా లోపలికి వచ్చాడు. దీనికి ఇంక ఈ జన్మకు పెళ్లి కాదు, దీనికి ఇదే ఆఖరి సంబంధం నేను చూడడం. పెళ్లి చేసుకుంటుందో మానుకుంటుందో అదే ఎవండన్నా చూసుకుంటుందో దాని ఇష్టం. మనకి నా దగ్గర దాని పెళ్లి ఉసత్తద్దు, తెలిసిందా, భార్య మీద గట్టిగా ఎగిరిపడ్డాడు ఆయన. బాగానే ఉంది, దానికది మీరు మీరు ఇద్దరి మధ్యన నన్ను చంపకండి. ఎవరేం చేసుకుంటారో చేసుకోండి, నాకు ప్రాణం విసిగిపోయింది. దీనికి పెళ్ళయ్యే గీతే ఉన్నట్టు లేదు, అందుకే దానికే పెడబుద్ధులు. కానివ్వండి, ఎవరి కరంకి ఎవరు బాధ్యులు. పద్మావతి చాలా చిరాగ్గానే లోపలికి వెళ్ళిపోయింది. ఇంట్లో కాసేపు శ్మశాన నిశ్శబ్దం. గదిలో జయంతి కాస్త గిల్టీగా ఫీల్ అవుతూ కూర్చుంది. అందరికీ కోపం విరక్తి వచ్చాయన్నది ఆమెకు అర్థమైనా అతను విన్నాడన్న భావానికి తప్ప తనేదో అతన్ని నిరాకరించి తప్పు చేసిన భావం ఆమెకు కలగలేదు. నచ్చిన వాడిని ఎలా చేసుకోవడం, అమ్మా నాన్న కోసం సర్దుకుపోవాలా, చేసుకుని నచ్చిన వాడితో రోజు కొట్టుకు చావాలా, ఆమె తనని తాను సమర్థించుకుంటూ అనుకుంది. డ్రాయింగ్ రూమ్లో కూర్చున్న వాసంతి, దమయంతి, సుమంత్ చిన్నగా మాట్లాడుకుంటున్నారు. సుమంత్, చిన్నక్కేమిటి ఇలా అందరికీ వంకలు పెడుతుంది, తను మహా అందంగా ఉన్నట్టు అన్నాడు కాస్త తిరస్కారంగా. అందరిలోకి చిన్నవాడు, ఇంజనీరింగ్ 2-7 చదువుతున్నాడు. దమయంతి మూడో ఆడపిల్ల, బీఏ బీఈడీ చేసి ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజీలో కొత్తగా ఉద్యోగంలో చేరింది. ముగ్గురు ఆడపిల్లలు పుట్టడంతో కొడుకుల కోసం 4వ సారి ప్రయత్నించిన గారు వెంకటేశ్వరరావు గారు. ఆయనకి పెద్ద కూతురు వాసంతితో ఏ గొడవ లేకపోయింది. బుద్ధిగా డిగ్రీ పూర్తి చేసి తల్లి తండ్రి చూసిన సంబంధం చేసుకుంది. పెళ్ళయ్యాక భర్త ఇష్టంతో ఓ చిన్న కంపెనీలో టైపిస్ట్గా ఉద్యోగం చేస్తోంది. 4 పిల్లలతో బ్యాంకు ఉద్యోగ వెంకటేశ్వరరావు సామాన్య మధ్యతరగతి సంసారి. బ్యాంకు లోనుతో ఓ అపార్ట్మెంట్ కొనుక్కున్నారు. రిటైర్ అవ్వడానికి ఇంకా 4 ఉంది. ఈలోగా 3 ఆడపిల్లల పెళ్ళిళ్ళు అయిపోవాలని ఆయన తాపత్రయం. వాసంతి పెళ్ళయ్యి 4 అయ్యింది. ఆ పెళ్లి ఖర్చు నుంచి ఓ ఏడాది తీరుకున్నాక 2 సంబంధాల వేట మొదలుపెట్టారు. ఈ 3 కనీసం ఓ 10-12 సంబంధాలు చూశారు జయంతికి. ప్రతిదానికి ఏదో ఒక పెట్టి తిరస్కరించింది. నలుపని, పొట్టని, ఉద్యోగం నచ్చలేదని, ఫ్యామిలీ నచ్చలేదని, కొన్ని సంబంధాలు కాస్త బాగున్నవి వాళ్లే నచ్చలేదని తిరస్కరించారు. వాళ్ళు జయంతికి నచ్చి వాళ్ళు నచ్చలేదని రాసినప్పుడు మొహం మార్చుకుని ఏడుసాడు వెధవ అంటూ ఎగిరేది. ఎన్ని సంబంధాలు తెచ్చినా నచ్చలేదంటుంటే ఓసారి తల్లి గట్టిగా దెబ్బలాడింది. అసలు ఏమిటి నీ ఉద్దేశం, మీ నాన్న అడగమన్నారు, ప్రతి వాడికి ఏదో వంకలు పెడుతున్నావు. మన తాత ఇరిగే మాట్లాడుతున్నావా, ఇంతకంటే గొప్ప సంబంధాలు వెతికే శక్తి మాకు లేదు, నిష్కర్షగా అందావిడ. మహా చాలా గొప్ప సంబంధాలు, వెక్కసక్కంగా అంది జయంతి. ఒకటుంటే ఒకటి లేదు, చాలా మంచి సంబంధాలట, వెటకారంగా అంది. అంటే తమరికి సినిమా హీరోలాగానో నవలా హీరోలా, 6 అజానుబాహుడు, అందగాడు, లక్షాధికారి, 5 జీతగాడు, కార్లు మెడలు అవి తేవాలా. అమ్మా తల్లి కోరికలకు అందరిగా ఉంటాయి. కావాలనుకునే ముందు మన గురించి మనం ఆలోచించుకోవాలి. లక్షలు మెడలు అందం పెద్ద ఉద్యోగం అన్నీ ఉన్నవాడు నీలాంటిదాన్ని ఎందుకు చేసుకుంటాడు, అవన్నీ ఉన్నా అందమైన గొప్పటిదాన్ని చేసుకుంటాడు, పద్మావతి హేళనగా అంది. జయంతి చొరచొరా తల్లివంక చూసింది. లక్షాధికారులు మేడలు కార్లు కావాలని నీకు చెప్పానా, గయ్యమంది. మరేం కావాలట నీకు, అదేదో సరిగ్గా చెప్పాడు, విసుగ్గా అంది పద్మావతి. ఉద్యోగం కనీసం ఆఫీసర్ అవ్వాలి, పొడుగ్గా స్మార్ట్గా రంగుండాలి, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి. తామరెంత పొడుగున్నారమ్మా, 5-2 రంగు చామంచాయ. నీకున్నట్టే ఆ వచ్చినవాడికి రంగు పొడుగు ఉన్న అమ్మాయి కావాలనుకోడు, సెన్స్ ఆఫ్ హ్యూమరా. పెళ్లి చూపుల్లో తెలిసిపోతాయా, మగడిలో చూసుకోవాల్సింది చదువు, ఉద్యోగం, కుటుంబ మంచి చెడ్డలు. ఆ తర్వాత నీ అదృష్టం బాగుంటే మంచివాడు, సంస్కారవంతుడు, నీవన్న సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్నవాడు అవ్వచ్చు. అంతేగాని ముందే గొంతెం కోరికలు కోరితే ఈ జన్మకు పెళ్లి కాదు, ఆలోచించుకో, చెప్పాల్సింది చెప్పి ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది.
జయంతి ఉక్రోషంగా తను ఏమడిగిందని వీళ్ళు ఇన్ని నీతులు చెప్తున్నారు, కాస్త స్మార్ట్గా మంచి ఉద్యోగంలో ఉండాలని కోరుకోకూడదా అనుకుంటూ గింజుకుంది. జయంతి ముందు నుంచి దేనిలోనూ సర్దుకునే మనస్తత్వం కాదు. తనన్నది కావాలి, దొరకాలి అనే పంతం. అది దొరికే వరకు పట్టుదల. చిన్నప్పుడు వాసంతివి పొట్టైన బట్టలు తొడిగితే విప్పి పారేసేది. వాసంతి క్లాస్ పుస్తకాలు పాతం వాడమంటే ఒప్పుకునేది కాదు. తనకి వేరే పక్క కావాలి తప్ప అక్క చెల్లెళ్ళ దగ్గర పడుకునేది కాదు. తన పుస్తకాలు ఎవరన్నా ముట్టుకున్నా పెన్ను పెన్సిల్ లాంటివి వాడినా తిట్టేది. ఏ మాటైనా అనడానికి వెరుపు లేదు. పెద్ద చిన్న అన్న తేడా లేకుండా తనకిష్టం లేదని మొహం మీద పిడిమని జవాబిచ్చేయడం. స్కూల్లో కూడా తనకి నచ్చని వారితో మాట్లాడేది కాదు. క్లాస్ అంతటికి ఎవరో ఒక అమ్మాయితో స్నేహంగా ఉండడం, నోట్సులు ఇచ్చిపుచ్చుకోవడం, ఎవరి మీద ఆధారపడడం ఇష్టం ఉండేది కాదు. అమ్మ తల్లి రాక్షసి, ఎవడొస్తాడో కానీ దీనితో వేగలకు చేస్తాడు అనేది తల్లి జయంతి మరీ విసిగించినప్పుడు. తక్కిన వాళ్ళు సర్దుకోవాలి తప్ప తను సర్దుకునే మనస్తత్వం లేని జయంతి ఆ ఇంట్లో ఒంటరి. వీలైనంత వరకు ఒంటరిగా గదిలో చదువప్పుడు చదువు, లేకపోతే ఏ పుస్తకమో చదవడం. తానేదో మిగతా వారికంటే ప్రత్యేకం అన్నట్లుండేది. పెద్దయ్యాక ఆమెతో పాటు ఆమె అభిప్రాయాలు ఇంకా బలపడ్డాయి. ఉన్న పిల్లల్లో కాస్త బాగుండడం, చదువు బాగా చదవడం, పుస్తకాలు చదువుతూ అన్ని విషయాల్లో జ్ఞానం అలవరుచుకోవడంతో తానేదో మిగతా వారికంటే గొప్పది అన్న భావం తనకు తానే ఏర్పరచుకుంది. అమ్మలక్కల కబుర్లన్నా స్నేహితుల షికార్లు సినిమాలన్నా కలిసేది కాదు. చిన్నప్పటి నుంచి ఊహాలోకంలోనే విహరిస్తూ తన పెద్ద ఉద్యోగం చేస్తూ మంచి ఇల్లు కార్లు, మొగుడు పెద్ద ఆఫీసరు, తనని మురిపంగా చూసుకోవడం, ఇంట్లో తన మాటే నెగ్గుతూ భర్త అడుగులకు మడుగులు ఒత్తుతూ అల్లిస్తాడని, ఆమె కళ్ళల్లో రాకుమారుడు అందగాడు సరసుడు అయి కనపడేవాడు. కానీ తీరా పెళ్ళిడికొచ్చి వాస్తవంలో తన ఊహలకి ఎక్కడా పొంతన కుదరని పెళ్లికొడుకులు వచ్చేసరికి నిరాశ నిస్పృహలు తట్టుకోలేకపోయేది. తనది బ్యాంకు ఉద్యోగం, కార్లు బంగళా ఉంటే ఉద్యోగం కాదు, కనీసం మొగుడైనా మంచివాడు దొరకపోతే ఎలా అని ఆలోచించేది. తల్లి తండ్రి ఎన్ని విధాలు చెప్పినా సర్దుకుపోయేది కాదు, మొండిగా వాదించేది. అలాంటి వాడు దొరకపోతే పెళ్లి చేసుకోను అనేది. సంబంధాలను చూసి చూసి తల్లి తండ్రి విసిగిపోయారు. తాను అనుకున్నవి జరగనందుకు జయంతిలో అసహనం పెరిగిపోయింది. దానికి అసలు ప్రపంచ జ్ఞానం లేదు, లైఫ్ అంటే పుస్తకాలు సినిమాలలో ఉంటుందనుకుంటుంది. ఇలా వచ్చిన సంబంధం అలా తిప్పికొడితే ఇంకెవరు అసలు రారు. అప్పుడే 28 వచ్చాయి, తనకు తోచదు చెబితే అర్థం చేసుకోదు. వాసంతి ఆవేదనగా అంది. పోని తనంతటి తాను నచ్చిన వాడిని వెతుకుని చేసుకోవచ్చుగా, అమ్మ వాళ్ళేం వద్దనలేదుగా దమయంతి అంది. అమ్మా నాన్న ఇంకా సంబంధాలు చూడడం మానేస్తే సరే అప్పుడు తెలిసొస్తుంది. నాన్న ఇంకో 2-3 రిటైర్ అవుతారు, దాని పెళ్ళి అయితే ఇంకా నీవున్నావు, దానివల్ల నీకు ఆలస్యం అవుతుంది. వాసంతి చెల్లెలతో అంది. అంతే తలో మాట అనుకుని భోజనానికి లేచి వెళ్లారు. సాయంత్రం 5:30 అయింది. జయంతి కాగితాలు సర్ది బ్యాగ్లో టిఫిన్ డబ్బా పడేసుకుని వెళ్లడానికి తయారవుతుండగా ఎక్స్క్యూజ్ మీ అని వినపడి వెనుతిరిగింది. గోపాలకృష్ణ అక్కడ నిలబడి ఉన్నాడు. తెల్లపోయి చూసింది జయంతి. జయంతి మీకు ఓ చిన్న వస్తువు ఇవ్వాలని వచ్చాను అంటూ ఓ ప్యాకెట్ ముందుకు చాచాడు అతను. జయంతి ఆశ్చర్యంగా ఏమిటది నాకెందుకు ఇవ్వడం తడబడుతూ అంది. తీసుకోండి, విప్పి చూడండి, ఎందుకు ఏమిటి అన్నది మీకు తెలుస్తుంది. అది రకంగా తమాషాగా నవ్వి అన్నాడు. జయంతి అనుమానంగా చూస్తూ ప్యాకెట్ అందుకుంది. విప్పండి అన్నాడు అతను. జయంతి దారం విప్పి కాగితం చించి చూస్తే లోపల చిన్న అట్టపెట్టెలో అద్దం ఉంది. జయంతి అర్థం కానట్టు ఆశ్చర్యంగా అతని వంక చూసింది. ఏమిటిది అద్దం నాకెందుకిది? ఏదో బహుమతి తీసుకొచ్చి మంచి చేసుకోవడానికి వచ్చాడేమో, ఇలాంటి ప్రజెంటేషన్లక పడిపోతాననుకున్నాడు గాబోలు. హేళనగానుకుంటూ ప్యాకెట్ విప్పిన జయంతి అద్దం ఉండడంతో ఆశ్చర్యపడింది. చుట్టుపక్కల టేబుల్ దగ్గర పనిచేసుకుంటున్న ఆడవాళ్ళిద్దరు ముగ్గురు ఆ సంభాషణని కుతూహలంగా వినసాగారు. గోపాలకృష్ణ విలాసంగా ఓ నవ్వునవ్వి, ఈ అద్దంలో ప్రతిరోజు మీరు మీ మొహం చూసుకోవాలని నా కోరిక. జయంతి మొహం కళతెప్పింది. కోపంగా ప్యాకెట్ అతని చేతిలోకి విసిరిగా పెట్టేసి, నా మొహం చూసుకోవడానికి మా ఇంట్లో చాలా అద్దాలున్నాయి తీక్ష్ణంగా అంది. ఆ అద్దాలున్నా ఇది నేనిచ్చిన అద్దం, ఇందులో ప్రతి పెళ్లి కొడుకుని రిజెక్ట్ చేసే ముందు మీరేమాత్రం అందంగా ఉన్నారో చూసుకోమని గుర్తు చేస్తోంది. హేళనగా అంటూ తిరిగి ఆ ప్యాకెట్ ఆమె చేతికి అందించాడు. జయంతి ఆ ప్యాకెట్ను విసురుగా విసిరేయబోయింది. హౌ డేర్ యూ అంటూ, ఆ అద్దం విసిరేస్తే బద్దలైతే బద్దలైన ఆ అద్దంలో మీ రూపం ఇంకా వికృతంగా కనిపిస్తుంది. ఓ చిన్న ఉచిత సలహా, అద్దం జారి బద్దలైతే పర్వాలేదు, కానీ జీవితం చేజార్చి ముక్కలు చేసుకోకు. యూ గెట్అవుట్, ఎంత ధైర్యం నీకు ఇలా వచ్చిన అవమానించడానికి? కోపంతో మాటలు తడబడ్డాయి. ఇతరుల్ని అవమానించే హక్కు మీకొక్కరికే ఉందనుకోకండి. మీకున్న రూపానికి ఈ ఉద్యోగం జతగాలేకపోతే ఏ పెళ్లి కొడుకు చేసుకోవడానికి మాట దేవుడరుగు, చూడ్డానికి కూడా రాడు అని తెలుసుకోండి. గుడ్ బై. విలాసంగా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు గోపాలకృష్ణ. జయంతి మొహం గుర్తుపట్టడానికి వీలు లేనంతగా నలబడింది. జయంతి అంటే సదాభిప్రాయం లేని వాళ్ళు జరిగిందానికి మనసులో సంతోషించారు. కావలసిందే ఆవిడ గారుకున్న పొగరుకి అనుకున్నారు. పైకి మాత్రం ఎవరండి అతను, ఏమిటలా అన్నాడు, ఏమైంది అసలు, ఏం అర్థం కానట్టు నటిస్తూ ఒకరిద్దరు అడిగారు.
జయంతి అవమానభరంతో పళ్ళు కొరుక్కుంటూ ఒక్క క్షణం నిలబడి జవాబివ్వడం ఇష్టం లేనట్టు తల తిప్పుకొని బ్యాగ్ చేతిలోకి తీసుకుని బయటికి నడిచింది. జయంతి ఆకు వస్తున్నా గేటు దగ్గర వెనక నుంచి ఉషారాణి పిలుస్తూ వచ్చింది. ఉండు వెళ్ళిపోతున్నావేమిటి నేను వస్తున్నాగా అంది. ఉషారాణి జయంతి ఆ బ్యాంకులో అవివాహిత యువతులు అవడం, ఉషారాణి మంచి మాటకారి, హుషారుగా తనలాగే పుస్తకాలు అవి బాగా చదవడం, స్వతంత్ర భావాలు వెలుబుచ్చడం ఇది చూసి జయంతికి ఆమె నచ్చింది. ఇద్దరి మధ్య పరిచయం స్నేహంగా మారింది. ఆ బ్రాంచీలో ఆమెకున్న స్నేహితురాలు ఉషారాణి ఒక్కర్తే. ఇద్దరూ వెళ్లేటప్పుడు బస్టాప్ వరకు నడిచి వెళ్లడం, ఏ శనివారం హాఫ్ డే నాడో ఇద్దరు కలిసి షాపింగ్కో సినిమాకో వెళ్లడం, పుస్తకాల గురించి సినిమాల గురించి అభిప్రాయాలు కలబోసుకోవడం, పెళ్లి గురించి అబ్బాయిల గురించి మనసు విప్పుకొని మాట్లాడుకునే స్థాయికి వచ్చింది వారి స్నేహం. ఏమిటిదంతా, అతనెవరు, ఇలా ఆఫీస్కొచ్చి ఇలా సీన్ క్రియేట్ చేశాడెందుకు, నడుస్తూ ఆరాటంగా అడిగింది. జయంతి ఆ అవమానం నుంచి ఇంకా తేరుకోలేదు, జవాబు ఇవ్వలేకపోయింది. వెంటనే ఏమైంది జయంతి, అతనెవరు, నీకెలా తెలుసు, ఇంకా కుతూహలంగా ఆరాటంగా అడిగింది. జయంతి కష్టం మీద మాటలు కూడదీసుకుని ఈ రాసుకెళ్ళిన మా ఇంటికి పెళ్లి చూపులకొచ్చాడు, వస్తే ఉషారానికి అర్థం కాలేదు, నేను వాడి మొహం చూసి నచ్చలేదన్నానని ఉడుక్కుని మాటల కోసం తడుముకుంటూ అంది జయంతి. అంటే నచ్చలేదని అతనితోనే అన్నావా, నచ్చలేదంటే ఇంత ఓవర్ రియాక్ట్ అవడం ఎందుకు, అందరూ అందరికీ నచ్చరుగా, దానికోసం పనిగట్టుకుని ఆఫీస్కి వచ్చి ఇన్సల్ట్ చేయడం ఏమిటి, ఆశ్చర్యంగా అంది ఉషారాణి. అంటే నేను అతను నల్లగా వికారంగా ఉన్నాడన్న మాటలు అతను విన్నాడు అంటూ జరిగింది చెప్పుకొచ్చింది. అదా సంగతి, నీవన్న మాటలన్నీ విని ఇన్సల్ట్ ఫీల్ అయినట్టున్నాడు, అర్థమైనట్టు తల పంకించింది. నీవేం నీవనుకున్నట్టు అందగత్తేవు కావు అని నీ మొహం మీదే చెప్పి దెప్పి పడవాలని వచ్చాడన్నమాట, గట్టివాడే, బాగానే బదులు తీర్చుకున్నాడు. జయంతి తీక్షణంగా చూసింది. ఏమిటి, నీకు చాలా సంతోషంగా ఉందా నన్ను అవమానపరచడం, చచ్చ అది కాదోయ్, తెలివిగా రిటైర్డ్ ఇచ్చాడంటున్నాను, అందరికీ తట్టవు కదా ఇలాంటివి, అయినా జయంతి ఒక్క మాట అంటే ఏమనుకోవు, నీవు లుక్స్కి మరీ ఇంపార్టెన్స్ ఇస్తున్నావనిపిస్తోంది, ఈ మధ్య వచ్చిన సంబంధాలన్నీ ఇలాగే ఏదీ బాగాలని తిరగొట్టిస్తున్నావు, అంటే ఇలాంటి వాణ్ణి నీవైతే చేసుకుంటావా, పౌరుషంగా అంది. నేననేది మనిషి అపీరియన్స్ కంటే ప్రాముఖ్యం ఇవ్వాల్సినవి చాలా ఉన్నాయనుకుంటాను, అంటే క్యారెక్టర్, తెలివితేటలు, సంస్కారం, సున్నితత్వం, స్పోర్టివ్నెస్ వగేరా వగేరా, అఫ్కోర్స్ చదువు ఉద్యోగం ముందు చూడాలి. అంటే రూపం ఎంత అసహ్యంగా ఉన్నా పర్వాలేదా, తెల్లారి లేస్తే చూడాల్సింది ముందు మొహమే కదా, ఈ గుణాలన్నీ తర్వాత లెక్కలోకి వస్తాయి. అసలు ఇన్ని ప్లస్ పాయింట్లు ఉన్న సంస్కారి ఎవడన్నా ఉంటాడా, కాస్తో కూస్తో ఉన్న పెళ్లి కాగానే పెళ్ళం దగ్గరికి వచ్చేసరికి అన్నీ మాయమైపోతాయి, గుణాలు ఎలాగో తెలియవు, కాస్త స్మార్ట్గా ఉండేవాడు కావాలనుకోవడం తప్ప. స్మార్ట్నెస్ అన్నదానికి రకరకాల వేరియేషన్స్ ఉంటాయి, కొందరు ఆకారంలో స్మార్ట్ అయితే కొందరు మాటల్లో, కొందరు ఉద్యోగంలో, కొందరు చదువులో, ఒక్కొక్క ఫీల్డ్లో ఒక్కొక్కరు తెలివిగా స్మార్ట్గా రాణిస్తారు. అంచేత జయంతి నువ్వు మరీ రూపానికి ప్రాధాన్యత ఇవ్వద్దు, అసలు మన తెలుగు వాళ్లలో నూటికి ఒక్కరన్నా రంగున్న వాళ్ళు ఆడవాళ్లలోనే కనపడరు, ఇంకా మగాళ్లలో అందగాళ్ళు మరీ తక్కువ, నచ్చ చెబుతున్నట్లుగా అంది. జయంతి మొహం ముడుచుకుంది. ఫర్గెట్ ఇట్, ఏదో అయింది, ఊరికే బాధపడకు, ఓదార్పుగా అంది. అన్నంత తేలిగ్గా అతను చేసిన అవమానం మర్చిపోవడం అంత సులువు కాదని ఇద్దరికీ తెలుసు. ఇంటికి వస్తూనే సావిట్లో కూర్చున్న వాసంతిని, దమయంతిని చూసి ఆవేశంగా, ఆ రాస్కెల్ ఏం చేశాడో చూసారా, అలాంటి వెధవని కాదన్నానని నా మీద అంతా ఎగిరారు, వాడెలాంటి వాడో ఏదో చెప్పబోతుంటే వాసంతి చాలా శాంతంగా, ఎవరి గురించి, ఆ గోపాలకృష్ణ అంటూ అదోలా నవ్వింది. ఆఫీస్కొచ్చాడా, దమయంతి నవ్వుతూ అంది. జయంతి కాస్త ఆశ్చర్యంగా, నీకెలా తెలుసు అంది. ముందు ఇక్కడికొచ్చి మాతో మాట్లాడి వెళ్ళాడు, వసంత తాపీగా అంది. ఈసారి మరింత తెల్లబోతూ, అంటే మీకు చెప్పే అలా చేశాడా, మీ అందరికీ తెలిసి అడ్డు చెప్పలేదా, ఉక్రోషంగా అంది. పద్మావతి లోపల నుంచి వచ్చి, అడ్డు చెప్పడానికి ఏముంది, నీకు కాస్త ఇలాగన్నా బుద్ధి వస్తుందేమోనని ఆశ, నీవేమిటో నిన్ను గురించి అందరూ ఏమనుకుంటున్నారో అర్థం చేసుకుంటావని ఆశ, పాపం ఆ అబ్బాయి ఎంత మంచివాడో, ఇంటికొచ్చి నీ గురించి ఎంతో అడిగాడు, నీవెందుకలా చేస్తున్నావంటూ ఆరా తీశాడు, మేం చెప్పింది విని ఫీల్ అయ్యాడు పాపం, మేమెంత చెప్పినా ఎన్ని విధాలుగా చెప్పినా నీవు వినడం లేదని తెలిసి బాధపడ్డాడు, నీవు అతనికి నచ్చావని, కానీ నీవు అలా అనగానే చాలా బాధపడ్డానని, ఆమె కాస్త అహంకారం తగ్గించుకోవాలి, ఆవిడ ఏమాత్రం అందగత్తెనని ఇలా ఏరిపారేస్తోంది అంటూ ఎంతో పరిచయం ఉన్నవాడిలా మాట్లాడాడు. ఆ మాట్లాడిన కాసేపటికే అతనెంత మంచివాడో అనిపించింది మా అందరికీ. నేను కాస్త మీ అమ్మాయికి చిన్న షాక్ ట్రీట్మెంట్ ఇస్తాను, మీరేమనుకోవద్దు అంటూ అడిగాడు. పద్మావతి చెప్పుకుపోతోంది. పోనీ ఈ విధంగానైనా నువ్వు కాస్త కళ్ళు తెరుస్తావని వాసంతి నవ్వింది. జయంతి మొహం ఎర్రబడిపోయింది. ఉక్రోషంతో, అవమానంతో తల్లివంక చొరచొర మింగేసేటట్టు చూసింది. ఊర్లో వెధవలు నాకు నీతులు చెబుతూ అవమానం చేయాలనుకుంటే సపోర్ట్ చేసే మీరు, ఛీ మీరు కోపంగా చిందులు తొక్కుతూ లోపలికి వెళ్ళిపోయింది. జరిగిన అవమానం చాలనట్టు మరో 4 రోజుల తర్వాత ఇంట్లో విన్న కబురికి షాక్ అయింది జయంతి. దమయంతికి గోపాలకృష్ణకి పెళ్లి నిశ్చయమైందని వాసంతి చెప్పగానే నిర్ఘంతపోయింది. పక్కనున్న దమయంతి ముసుముసిన నవ్వులు నవ్వింది.
నోటమాట రానట్టుండిపోయిన జయంతిని చూసి దమయంతి, ఏమిటి చిన్నక్క అంత ఆశ్చర్యపోతున్నావు? నాకేం నీలా పెద్ద కోరికలు లేవు, నీలా అందగత్తెననే అనుకోవడం లేదు. 8,000 తెచ్చుకుంటున్నాడు, నాకు ఇంతకంటే గొప్ప సంబంధం వస్తుందనిపించలేదు. మీ ఇద్దరికైతే 2 ఏళ్ల తేడా, మాకైతే 5 ఏళ్ళుంది, ఐడియల్ అనిపించింది. ఇంకిత జ్ఞానం తెలివి ఉంది కనుక దమయంతి తన అర్హత తాను తెలుసుకుని ఈ సంబంధం చేసుకుంటానంది. అతను సంతోషంగా ఒప్పుకున్నాడు. దానికి తల్లి తండ్రి పడే కష్టం తెలుసు, మంచి చెడ్డ తెలిసింది కనుక పెద్ద కోరికలను పెట్టుకుని విర్రవేగడం లేదు. తల్లి జయంతిని దెప్పి పొడుస్తూ అంది. జయంతి మొహం ఎర్రబడిపోయింది. నేను కాదన్న వాణ్ణి, నన్ను నలుగురిలో అవమానించిన వాణ్ణి పిలిచి పిల్లనిస్తున్నారా? మీకు అసలు బుద్ధి జ్ఞానం లేదా? కోపంతో ఆమె మాటలు తడబడ్డాయి. మేం పిలిచిస్తున్నామో అతనే అడుగు చేసుకుంటున్నాడో అదంతా నీకెందుకు? వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, ఒకరికి కుదిరినా కుదరడమేగా. చూడు జయ, మీ నాన్నగారు నీతో చెప్పమన్నారు, నీ ఇష్టం వచ్చిన వాళ్ళని నీవు వెతుక్కో, దీని పెళ్లితో పాటు నీది జరిపిస్తారు. లేదంటే నీ కోసం వాకుండా ముందు దాన్ని పెళ్లి చేసేస్తాం, నీ వల్ల దానికి ఆలస్యం అవద్దని నిర్ణయించుకున్నాం. నీవెవరిని ఇష్టపడి ఎంచుకున్నా మాకు అభ్యంతరం లేదు, ఆలోచించి చెప్పు. ఈ పెళ్లి చేయడానికి వీల్లేదు, నేను ఒప్పుకోను. వాడి ఇంటి అల్లుడు అవ్వడానికి వీల్లేదు, నన్ను ఇన్సల్ట్ చేసిన వాడి మొహం ఇంట్లో నేను చూస్తూ ఉండాలా? వీల్లేదు, ఈ సంబంధం చేయడానికి వీల్లేదు. దమయంతి అక్కగారి మాటలు వింటూ నవ్వుతూ చూసింది. నీ ఇష్టమేంటి మధ్యలో? దానికి అతనికి మాకు నచ్చింది, ఇది నీ పెళ్లి కాదు, దాని పెళ్లి దాని ఇష్టం, వద్దు అంటే మానేయాల్సిన అవసరం మాకేం లేదు. పద్మావతి కోపంగా అంది. దమ్ము, జయంతి చెల్లెలితో ఏదో చెప్పబోయింది, ప్లీజ్ అక్క ఇంక అనవసరంగా గొడవద్దు, సీన్ క్రియేట్ చేయకు, నిర్ణయం చేసేసుకున్నాం. నిమిషానికో మాట మార్చడం మర్యాదస్తుల లక్షణం కాదు. నాకెందుకో అతని స్వభావం మాట నచ్చింది, అమ్మ వాళ్ళకి నా వల్ల ఇబ్బందులు ఎదురవడం నాకు ఇష్టం లేదు, దమయంతి తేల్చి చెప్పింది. జయంతి పళ్ళు కొరుక్కుంటూ నిలిచింది ఒక క్షణం, తర్వాత ఏం మాట్లాడకుండా గదిలోకి వెళ్ళిపోయింది. ఒక క్షణం ఏదో ఆలోచించి నిర్ణయించుకునేదానిలా విసురుగా బీరువా మీదున్న ఓ సూట్ కేసు లాగి బీరువాలోని చీరలన్నీ చకచకా పెట్టులో పడేసింది. తన పుస్తకాలు, చెప్పులు, టాయిలెట్ సామాన్లు అన్నీ ఓ షోల్డర్ బ్యాగ్లో పడేసింది. గదిలో చప్పుడుకి లోపలికి తొంగి చూసిన దమయంతి జయంతి చేస్తున్న పని చూసి తెల్లపోయింది. అమ్మా అమ్మా గాబరాగా పిలిచింది. పద్మావతి, వాసంతి ఏంటోనని గాబరా పడిపోతూ లోపలికొచ్చి పెట్టె మూస్తున్న జయంతిని చూసి తెల్లబోయారు. ఏమిటే ఇది, ఎక్కడికి ప్రయాణం? పద్మావతి కాస్త గాబరాగా అంది. ఎక్కడికో అక్కడికి, ఇంట్లో మాత్రం ఇంక ఉండను, రోషంగా అంది జయంతి. ఏమిటే జయ, మతిగాని పోయిందా? ఎక్కడికి వెళదామని ప్లాన్? ఏమిటసలు ఇదంతా? వాసంతి ముందుకొచ్చి జయంతి చేతిలో పెట్టె లాక్కోబోయింది. అక్కయ్య, నా దారికి అడ్డురాకు, నేను ఇంట్లో చచ్చినా ఉండను. మీరంతా కలిసి నాటకాలాడి నలుగురు నన్ను ఇన్సల్ట్ చేశారు, నన్ను అవమానపరిచిన వారితో నా కాళ్ళ ముందే చెల్లెడు పెళ్లి చేయాలని చూస్తున్నారు. అంటే మీకు కూతురు కంటే పైవాడు ఎక్కువ అన్నమాట. నేను ఇంట్లో ఇక మొక్క వెతుక్కోకుండా చేశారు, అందుకే వెళ్ళిపోతున్నాను. ఎగిసిపడుతున్న గుండెలతో ఆవేశంగా అంది. ఎక్కడికి వెళతావే, మతిపోయిందా ఏమిటి అసలు? ఆడపిల్లవి ఉన్నమాట నిలువదిలు ఎక్కడికి పోదామని ఉద్దేశం? జయంతి ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఊహించిన పద్మావతి ఆందోళనగా అంది. ఎక్కడికి వెళతానో మీకు అనవసరం, ఊర్లో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ ఉన్నాయి, నన్ను 4 రోజులు ఆదుకునే స్నేహితులున్నారు, నా ఏర్పాటు నేను చేసుకోగలను, పౌరుషంగా అంది. తల్లి, మమ్మల్ని కాస్త ప్రశాంతంగా బతకనియవా, ఏదో ఒక గోల్ చేయందే, నీకు నిద్ర పట్టదా? పద్మావతి చేతులెత్తి నమస్కారం చేస్తూ అంది. ఇంకా మీరంతా ప్రశాంతంగా నిద్రపోవచ్చు, నా బాధ ఉండదు మీకు ఇంకా, హేళనగా అంది. వాసంతి చెల్లెల్ని చేయిపట్టుకుని బతిమలాడే దూరంలో, జయా ఇంత కోపం తొందరపాటు పనికిరాదు, పెళ్లి కావలసిందానివి, ఇలా ఇంట్లోంచి వెళ్ళిపోతే నలుగురు ఏమంటారే, ఊర్లో తల్లి తండ్రి ఉండి ఏ హాస్టల్లోనూ ఉంటే లోకం ఏమనుకుంటుందో తెలీదా? నా పెళ్లి సంగతి నా బాధ్యత, ఇంకా మీరు తీసుకోనక్కర్లేదు, నా దారి నేను చూసుకుంటా, చదివించారు, ఉద్యోగం ఉంది, నా బతుకు నేను బతకగలను, మొండిగా అంది. పద్మావతి నిస్సహాయంగా చూసింది. అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన వెంకటేశ్వరరావు గారు ఇంట్లో వాతావరణం చూసి, ఏమిటి ఏమైంది అంటూ గదిలోకి వచ్చారు. జయంతి సర్దుకున్న సామాను అది చూసి, ఏమిటి జయంతి, ఎక్కడికన్నా వెళుతుందా? ఆశ్చర్యంగా అడిగారు. పద్మావతి కలవరపాటుతో, అది ఇంట్లోంచి వెళ్ళిపోతుందట అంది. ఎందుకు, ఏమైంది? ఆయన ఆశ్చర్యంగా చూశారు. పద్మావతి జరిగింది చెప్పుకొచ్చింది. వెంకటేశ్వరరావు గారి మొహం కోపంతో ఎర్రబడింది. తీక్షణంగా కూతురువైపు చూశారు. దమయంతిని అతనిని చేసుకుంటే నీకేం నష్టం, నీవెలాగూ బాగుపడవు, అది బుద్ధిగా చేసుకుంటానంది, మధ్యలో నీకే అభ్యంతరం, కఠినంగా అన్నాడు. చేసుకోమానండి, ఎవరొద్దన్నారు? మీ దారి కడ్డు లేకుండా నా దారి నేను చూసుకుంటున్నాను. హేళనగాంది, పిచ్చివేషాలయకు, నీ పెళ్లి చేసి పంపే వరకు నీవు నా కస్టడీలో ఉండాలి, అది నా బాధ్యత. ఇల్లు కదిలితే కాళ్ళు విరగొడతా, నోరు మూసుకుని పడివండు, రోజు రోజుకి నీ పొగరు మరీ ఎక్కువ అవుతుంది, ఇంట్లోంచి వెళ్ళామంటే ఎవరినో ఒకరిని చేసుకుని వెళ్ళు, ఖచ్చితంగా అన్నారు. జయంతి రోషంగా చూసింది. మీరు నన్ను ఆపాలంటే ఆ సంబంధం వదిలేయాలి, అది చెప్పడానికి నీవెవరు, అది ఎవరిని చేసుకోవాలో నీ ఇష్టం కాదు. అయితే నా దారికి అడ్డు రావద్దు, నన్ను ఆపలేరు మీరు, బలవంతంగా ఈ రోజు ఆపినా రేపు వెళితే ఏం చేస్తారు? నేను మేజర్ని, నన్ను ఆపే అధికారం మీకు లేదు, పొగరుగా అంది జయంతి. వెంకటేశ్వరరావు కూతురు వంక ఒక క్షణం చూసి ఆలోచించి, వెళ్ళు, కానీ బాగా ఆలోచించి మరి వెళ్ళు, ఈరోజు నీవు గడప దాటితే నీ బాధ్యత ఇంక మాది కాదు అంటూ భార్య వంక చూసి, దాన్ని ఆపద్దు, వెళ్ళనియండి, గంభీరంగాని లోపలికి వెళ్ళిపోయాడు. పద్మావతి కాస్త కలవరపడి ఏదో అనబోయి అన్నా వినదని ఆవిడికి తట్టి మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వాసంతి చెల్లెలు చేయి పట్టుకుని, జయ నువ్వు చాలా తొందరపడుతున్నావు అంది. జయంతి మొహం గంటు పెట్టుకుంది.
తండ్రి అంత నిర్లక్ష్యంగా వెళ్ళు అనడంతో కాస్త లోపల జంకు కలిగిన తగ్గిపోవడానికి అహం అడ్డువచ్చింది. నా నాపకక్కయ్య, నీ వెళ్ళిన ఇక్కడ ఏడ్చే వాళ్ళు ఎవరు లేరని అర్థమైంది నాకు. ఉడుకుమోత్తనంగా అంది జయ. నీకు ఆవేశం తప్ప ఆలోచన లేదే, బయటికి వెళితే ఏం పర్వాలేదు, చావంలే, నా బతుకు నేను బతకలను అంటూ విసురుగా పెట్టే బ్యాగు పట్టుకుని బయటికి నడిచి వెళ్ళి ఆటోని పిలిచెక్కింది. జయంతి, నువ్వా? ఏమిటిది? కాలింగ్ బెల్ విని తలుపు తెరిచిన ఉషారాణి సామానుతో గుమ్మంలో నిలబడ్డ జయంతిని చూసి తెల్లబోయింది. ప్లీజ్ ఉషా, నువ్వు 2-3 రోజులు ఆతిథ్యం ఇవ్వగలవా? ఇక్కడ నీ రూమ్లో నేను, నీతో ఉంటే నీకు అభ్యంతరం ఉంటుందా? జస్ట్ ఫర్ 2-3 డేస్ అభ్యర్థిస్తూ అంది జయంతి. ఎందుకు? ఏమైంది? ఇంట్లోంచి వచ్చేసావా? దెబ్బలాడావా? చేతిలో పెట్టందుకుంటూ లోపలికి రమ్మన్నట్టు సైగ చేసి ఆరాటంగా అడిగింది. చెబుదా, ముందు కాసిన మంచినీళ్ళి బ్యాగు పెట్టే ఓ వరగా పెట్టి కుర్చీలో కూర్చుంది. మంచినీళ్ళు తాగి నెమ్మదిగా ఒక్కో విషయం చెప్పింది. అంతా విని తెల్లబోతూ, ఇంత మాత్రానికి ఇల్లు వదిలి వచ్చావా అంది. నీవు అలాగే అంటావా? ఇది నీకు వాళ్ళకి చిన్న విషయమేమో, నాకు మాత్రం నా ఆత్మగౌరవానికి సంబంధించింది. ఏమిటి, ప్రతిదీ ఇంత సీరియస్గా తీసుకుంటే ఎలా? చిన్న చిన్న వాటికి సర్దుకుపోవాలి. మీ చెల్లెలు అతన్ని చేసుకుంటే నీకెందుకు అభ్యంతరం ఉండాలి చెప్పు. ఇదిగో, నీవు అలా మాట్లాడకు. నన్ను అంతలా నలుగురిలో అవమానించిన వాడిని నా చెల్లెలు మొగుడిగా ఇంట్లో గౌరవం ఇవ్వాలా? అందరిదికి ఒకటే పాట. నాకేం పోయిందని వాడిని చూస్తూ ఇంట్లో ఎలా మసలాలి? తీవ్రంగా అంది. బాగుంది, మీ ఇంట్లో అతను కూర్చుంటాడా? పెళ్ళయి వెళ్ళిపోతాడు, దానికోసం నువ్వు అందరినీ కాదని ఇలా? ఇదిగో, నీకు నేనుండడం అభ్యంతరం అయితే చెప్పు, ఇంకో చోట వెతుకుంటాను. సీరియస్గా అంది. నీకేం చెప్పినా లాభం లేదు, నీకెంత తోస్తే అంతే. ఇది నాకు అభ్యంతరం అని చెప్పడం కాదు, నీ ఫ్యూచర్ గురించి ఆలోచించి అన్నమాట. నువ్వు ఇక్కడ ఉంటే నాకేం అభ్యంతరం లేదు, ఎన్నాళ్ళు కావలిస్తే అన్నాళ్ళు ఉండు, కావలిస్తే పర్మనెంట్గా ఉండొచ్చు. ఇద్దరం రూమ్ ఖర్చు షేర్ చేసుకుందాం. జయంతి సంతోషంగా, నిజంగా ఇద్దరం ఉందామా కలిసి? నాకు ఒక ప్రాబ్లం సాల్వ్ అయింది, అకామిడేషన్ వెతుక్కునే బాధ తప్పుతుంది అంది. అదేం ప్రాబ్లం కాదు కానీ, ఏదో చెప్పబోతుంటే జయంతి వారించింది. ఇంకేం చెప్పకు, నాకు ఉద్యోగం ఉంది, నా బతుకు నేను బతకగలిగే ధైర్యం ఉంది, నాకు నచ్చని దానితో రాజీపడను స్పష్టంగా అంది ఉషారాణి నిట్టూర్చి ఊరుకుంది. 15 రోజుల తర్వాత దమయంతి ఓ రోజు తన పెళ్లి శుభలేఖ తీసుకుని జయంతి పనిచేస్తున్న బ్యాంకుకు వచ్చింది. పలకరింపుగా నవ్వి, అక్కయ్య ఎలా ఉన్నావు అంది. చెల్లెల్ని చూసిన జయంతి కళ్ళల్లో ఒక క్షణం ఆనందం నీడ కదలాడింది. ఎంతైనా రక్త సంబంధం, 25 ఏళ్ల అనుబంధం, మరుక్షణంలో వర్తమానం గుర్తొచ్చినట్లు ముభావంగా, ఎలా ఉంటాను, బాగానే ఉన్నా, నీవెక్కడ ఉన్నావో, ఏ ఇబ్బందులు పడుతున్నావో అని అమ్మ పాపం ఊరికే బాధపడుతోంది. నాన్న కోపంగా ఉన్నా ఆయన నీవిలా వెళ్ళినందుకు మనసులో బాధపడుతున్నారు అంది దమయంతి. ఆహా, అలాగా పాపం అంది కాస్త వ్యంగ్యంగా. నా గురించి ఎవరికి ఏం బాధ అక్కర్లేదని చెప్పు, ఎంతకీ ఏమిటలా వచ్చావు? చేతిలో శుభలేఖ చూస్తూ కూడా తెలియనట్టే అంది. 12వ తారీఖు నా పెళ్ళి, శుభలేఖ ఇచ్చిరమ్మంది అమ్మ, తప్పకుండా రావాలి, నీవు లేకపోతే చాలా ఫీల్ అవుతాను. చూడుదమ్ము, నీ పెళ్ళికి వచ్చేటట్టయితే అసలు ఇల్లు కదిలి రావాల్సిన అవసరం ఏముంది? సారీ, నేను రాను ఏమనుకోవద్దు, బెస్ట్ విషెస్ ఇప్పుడే చెబుతున్నా, నీ మ్యారీడ్ లైఫ్ సుఖంగా ఉండాలని కోరుతున్నా. థ్యాంక్స్ అక్క, నీవు వస్తే అందరం సంతోషిస్తాం. దమయంతి ఇంక రెట్టించకుండా ఊరుకుని వెళ్ళిపోయింది. శుభలేఖ కేసు చూస్తూ కాసేపు ఉండిపోయింది జయంతి. తన పెళ్లి కంటే చెల్లెలి పెళ్లి ముందవుతుందన్న ఆలోచన ఒక్క నిమిషం మనసులో కదలాడింది. ఉషారాణితో రూమ్ షేర్ చేసుకోవడం, ఇద్దరు కలిసి పడుకోవడం, కలిసి తిరగడం, ఇద్దరి అభిప్రాయాలు అభిరుచులు కలబోసి రకరకాల టాపిక్స్ మీద చర్చలు, వదులాటలు, షాపింగ్లు, సినిమాలు, షికార్లు, 1 నెల రోజులు జయంతికి చాలా తొందరగా గడిచిపోయాయి. ఇల్లు వదిలి వచ్చినందుకు బాధపడడం, పశ్చాత్తాపడే అవకాశమే రాలేదు. అదే ఒంటరిగా ఏ గది అద్దెకు తీసుకుని ఉంటేనో, ఏ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటేనో అందరినీ వదిలి ఒంటరిగా ఉన్నందుకు కాస్త దిగులుగా అనిపించేదేమో. ఉషారాణి సహచర్యంతో ఎక్కడికి వెళ్ళావు, ఇంత ఆలస్యమైందేం లాంటి ప్రశ్నలు కట్టడం లేకుండా స్వేచ్ఛగా కావలసింది తింటూ తిరుగుతూ చాలా హాయిగా సంఖ్యలు తెంచుకుని బయటకు వచ్చిన భావం కలిగింది. కానీ ఆ ఆనందం ఎక్కువ రోజులు అనుభవించకుండానే ఉషారాణి ఇంట్లో వాళ్ళు ఊర్లో ఉన్న దూరపు బంధువు ఇంట్లో పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. మంచి సంబంధం, పెళ్లి కొడుకు అమెరికాలో ఇంజనీరు, ఉన్నవాళ్ళు తల్లి తండ్రి అంతా చదువుకున్నవాళ్ళు, అబ్బాయి అందంగా లేకపోయినా మాట అది స్మార్ట్గా ఉంది, కులాసాగా ఫ్రెండ్లీగా మాట్లాడాడు. అతను అమెరికన్ సిటిజన్ కనుక పెళ్లాడి భార్యని వెంటనే తీసుకెళ్లవచ్చు. పెళ్లి చూపులని జయంతిని బలవంతంగా లాక్కెళ్ళింది వాళ్ళ చుట్టాలింటికి. తల్లి తండ్రి పెళ్లి కొడుకు వచ్చారు. ఉషారాణి తల్లి తండ్రులు పల్లెటూరులో పొలాలు చూసుకుంటూ ఉంటారు, వాళ్ళు వచ్చారు. పెళ్లి కొడుకు ఉషారాణిని నచ్చిందని అక్కడే చెప్పేశాడు. కాసేపు వేరే ఉషతో మాట్లాడి వచ్చి సెలవు ఒట్టేలేదు, 10 రోజుల్లో పెళ్ళి అయిపోవాలి అన్నారు. పెద్దలంతా మిగతా విషయాలు మాట్లాడుతుంటే ఉషారాణి జయంతిని పరిచయం చేసి ముగ్గురు కలిసి ముందు వరణాలో సరదాగా మాట్లాడుకుంటున్నారు. ఉషారాణిని పెళ్లి కొడుకు వెంటనే ఓకే చేసేయడం, పెళ్లి ఇంకో 10 రోజుల్లో అంతా వింటుంటే జయంతికి లోపల ఉషారాణి అదృష్టానికి అసూయ కలిగింది. పైకి నవ్వుతూ మాట్లాడుతున్న ఆమెకు పట్టిన అదృష్టాన్ని జీర్ణించుకోలేకపోతుంది. ఎంత అదృష్టవంతురాలు, అమెరికా మొగుడు, ఇంజనీరు, డబ్బున్నవాళ్ళు, సరదాగా ఉన్నవాడు, తనవాళ్లు ఉన్నారు, ఎందుకు ఒక్కటంటే ఒక్కటి ఇలాంటి సంబంధం తెచ్చుకొచ్చారా? ఎంతసేపు చెత్త సంబంధాలు తెచ్చి చేసుకో చేసుకోమని చెప్పడం తప్ప ఇలాంటివి తెస్తే తనెందుకు చేసుకునేది కాదు?
ఆమె అంతరాంతరాలలో కథల్లో నవలలలాగా ఆ వచ్చిన పెళ్ళికొడుకి ఉషారాణి కాక తను నచ్చడం జయంతి అయితే చేసుకుంటానని తన వాళ్ళతో చెబితే అతని వాళ్ళు వచ్చి తన అమ్మా నాన్నని అడగడం తను తన అదృష్టానికి పొంగిపోవడం అలా జరుగుంటే ఎంత బాగుండేది ఏమిటి ఆలోచన ఉషారాణి భుజం తట్టి పిలిచేసరికి వర్తమానంలోకి వచ్చింది అతనేదో జోక్ చేసినట్టున్నాడు ఇద్దరూ నవ్వుకుంటూ ఏదో అంటున్నారు వాళ్ళిద్దరి ఆనందం మధ్య తను అతకనట్టు అనిపించి కూర్చోలేకపోయింది నీ వెళ్తున్నానే ఉష అంటూ లేచింది ఉండు ఏం తొందర ఏదో పై పైకి అంటున్నట్టు అనిపించింది జయంతికి శ్రీధర్ రాత్రి డిన్నర్కి తీసుకెళ్తానంటున్నారు నీవు రాకూడదు ఉషారాణి అంటుంటే శ్రీధర్ మొహం కాస్త అప్రసన్నంగా అనిపించింది జయంతికి కాబోయే భార్యతో ఒంటరిగా వెళ్లాలనుకుంటున్నాడు అతను మధ్యలో నేనెందుకు అంటూ ఓ నవ్వినవి ఎంజాయ్ యువర్ సెల్ఫ్ భుజం తట్టి అతని దగ్గర సెలవు తీసుకుని బయటకు నడిచింది రూముకు వెళ్లడానికి నడుస్తుంటే అడుగులు భారంగా పడ్డాయి మనసంతా ఏదో దిగులు ఆవరించింది ఉషారాణి పెళ్ళై వెళ్ళిపోతుందన్న ఆలోచన తను ఒంటరైపోతానన్న ఆలోచన తనకి పట్టన అదృష్టం ఉషారానికి ఎంత సులువుగా దక్కింది అన్న ఆలోచన అన్నీ కలిసి ఆమె మనసు భారంగా అయింది ఎవరికి ఎక్కడ రాసిపెట్టి ఉందో అని అమ్మానే మాటలు నిజమే కాబోలు పెద్ద ప్రయత్నం లేకుండానే ఉష పెళ్లి కుదిరిపోయింది గత 5 ఏళ్ల నుంచి ఎన్ని ప్రయత్నాలు చేసినా తన సంగతి ఎక్కడ వేసిన గొంగళి అక్కడ మాదిరిగానే ఉంది ఉషారాణి మర్నాడే కాదు వారం రోజుల వరకు రూమికి రాలేదు బ్యాంకుకు ఫోన్ చేసి ఇద్దరం తెగ తిరుగుతున్నామే రోజుకో సినిమా రోజుకో హోటల్లో డిన్నరు లంచ్లు షికార్లు అబ్బాయి గారు అమెరికా డాలర్లు బాగానే సంపాదించాడులే బోలెడు ఖర్చు పెట్టి ప్రజెంటేషన్లు ఇస్తున్నాడు ఓకే పెళ్ళైన తర్వాత ఎలాగో ఈ మగాళ్ళు చెప్పబడతారు ఈ 10 రోజులన్నా నా వెంట తిరగని చాలా సంబరంగా గర్వంగా ఫోన్లో అంది ఉషారాణి ఉషా ఓసారి రూముకు రావే చాలా మాట్లాడాలి ఏదో చెప్పబోయింది జయంతి మరి ఉద్యోగం వస్తాలే ఈయన గారు వదిలితేనే కదా ఇంకెందుకే ఈ ఉద్యోగం రిజైన్ చేస్తున్నాను పెళ్ళయ్యే వరకు హాయిగా ఎంజాయ్ చేయదలుచుకున్నా అక్కడికి వెళ్ళాక ఎలాగైనా ఈ చదువు ఉద్యోగం ఎక్స్పీరియన్స్ ఏవీ పనికిరావుగా నీ సామాన్లు బట్టలు తీసుకుంటాలే 3 సామాన్లు ఏమున్నాయి ఎదో మంచం టేబుల్ కుర్చీలు గిన్నెలు నీవెలాగో ఉన్నావు కదా వాడుకో రేపు బ్యాంకుకు వచ్చి రిజిగ్నేషన్ ఇచ్చి నాకు రావాల్సిన డబ్బులు లెక్క చూసి కాగితం పెట్టాలి అట్నుంచి రూమ్కి వచ్చి బట్టలు తెచ్చుకుంటాను అంది ఉషారాణి మర్నాడు బ్యాంకు పని చూసుకుని జయంతితో రూమ్కి వచ్చి బట్టలన్నీ పెట్టెలో సర్దుకుంది జయంతి దిగులుగా ఇన్నాళ్ళు నీ ఉన్నావు ఇంటి సంగతే గుర్తురాలేదు ఇప్పుడు ఒక్కరి తిని పట్టుకున్న గొంతుతో అంది జయంతి ఈ పంతాలు పట్టింపులు ఎందుకు నీ తల్లిదండ్రులు ఏం చేసినా నీ మంచి కోరే చేస్తారు ఇంటికెళ్ళిపో నా మాట విని అంది ఓదార్స్తున్నట్టు ఇదిగో జయ్య ఉచిత సలహా అనుకోకపోతే వీరినిత త్వరగా నీవు పెళ్లి చేసుకో అనవసరంగా లేట్ చేసుకోకు అవునులే ఒడ్డెక్కిన వారు సలహాలు చెబుతారు ఏం మంచి సంబంధం వస్తే చేసుకోనన్నా పైకి నవ్వుతూనే ఉక్రోషంగా అంది మంచి అన్నదానికి కొలమానం ఏముంటుంది లక్కను పెద్దవాళ్ళు అన్నట్టు ఎవరికెక్కడ రాసి పెడితే అక్కడే అవుతుంది అవునులే అమ్మ అమెరికా మొగుడు వచ్చేసాడు కనుక ఇంకొకరికి నీతులు వలిస్తున్నావు ఉషారాణి నవ్వింది జయ నిజంగా శ్రీధర్ మంచివాడే చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది ఇతరులను అర్థం చేసుకోగల సంస్కారం ఉంది ఐ థింక్ ఐఆమ్ లక్కీ పెట్టి సర్దుకుని లేచి నిలబడింది జయ మరోసారి చెబుతున్నాను ఒంటరిగా ఉండద్దు ఇంటికెళ్ళు నా మాట విని భుజం మీద చెయ్యి వేసి ఆప్యాయంగా అంది ఉషారాణి వెళ్ళాక ఏదో పోగొట్టుకున్న దానిలా అలా నిర్వేదంతో పక్కపై వాలిపోయింది